वेलकम बैक टू मास्केट फॉर्म ईरोज वीडियो लो मैं कु अक्का सार गुर्त चेद्दाम अने विषय तो इदी चिन्न वीडियो अनेदी मीतो शेर चेसुकुंटुन्नानु अदे एंटंटे गुरु पुष्य योगम मनकि एप्पुडु वच्चिंदि आ रोज चेयवलसिन कोंतमंदि संदेहालु नायने वीडियो अनेदी शेर चेयबोतुन्नानु वीडियो ने एक्कड स्किप चेयकुंडा चूडंडि अलागे मोदटिसारि एवरैते मन चानल चूस्तुन्नारो दयचेसि सब्स्क्राइब चेसुकोंडि अलागे मर्चिपोकुंडा पक्कन उन्न बेल ऐकान యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు లైన్ గా వస్తాయి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే చిన్న విషయం మీకు ఇక్కడ తెలియజేయాలి ఏంటంటే మీరు నా వీడియోస్ చూడాలి సార్ ఏదైనా రెమెడీ కోసమో ఏదైనా పూజ కోసమో ఏదైనా మీకు ఏది మీకు సందేహం కలిగినా మీరు ఏం చేయాలంట ఆ వర్డ్ అనేది అక్కడ టైప్ చేసి YouTube లో బై ఉమాస్ క్యూట్ హోమ్ ఇప్పుడు సంకష్టార్ చతుర్థి చూడాలనుకుంటే సంకష్టార్ చతుర్థి బై ఉమాస్ క్యూట్ హోమ్ లేదంటే కాలభైరవ అష్టమి గురించి చూడాలనుకుంటే కాలభైరవ అష్టమి బై ఉమాస్ క్యూట్ హోమ్ లేదు అంటే ఈ విధంగా అమావాస్య రోజు చూడాలనుకుంటే అమావాస్య బై ఉమాస్ క్యూట్ హోమ్ లేదంటే ఉప్పు దీపం ఇలా మీరు క్షీరదీపం లేదంటే దక్షిణావృత శంఖం లేదు అంటే ముత్యపు శంఖు గోమతి చక్రం అరగజ పునుగు అలాగే పచ్చకర్పూరం ఇలా అన్నిటికి సంబంధించిన వీడియోస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఆ వర్డ్స్ మీరు టైప్ చేసి బై ఉమాస్ క్యూట్ హోమ్ అని సెర్చ్ చేస్తే చాలండి మీకు లైన్ గా వీడియోస్ వచ్చేస్తాయి. సరే గురు పుష్య యోగం గురించి ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను ఏప్రిల్ లో పెట్టాను చాలా చాలా మంచి రెస్పాన్స్ అండి ఎంత మంది అంటే అక్క చాలా థ్యాంక్స్ అక్క అక్క మేము బంగారం మీరు లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడే కొనుక్కున్నాం అక్క ఇయర్ మళ్ళీ ఇంకా ఆ ఇయర్ మొత్తంలో చాలా బంగారం కొనుక్కున్నాం అక్క నేను నాకు బంగారం కొనుకోవడానికి డబ్బులు లేకపోతే నేను వెండి కొనుక్కున్నానండి ఇప్పుడు నేను బంగారం కొనుక్కోగలుగుతున్నాను ఇలా చాలా కామెంట్స్ ఎన్ని కామెంట్స్ అంటే నాకు నిజంగా అవన్నీ చూస్తుంటే నేనే అంత బంగారం కొనుకున్నానేమో నేనే అంత నాకే అంత లక్ కలిసి వచ్చిందేమో అన్న అంత ఫీలింగ్ నాకైతే కలిగిందండి. వాళ్ళ ఆనందం వాళ్ళ మాటల రూపంలో నేను చదువుతున్నప్పుడు నాకైతే నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. అంతటి అద్భుతమైన గురు పుష్య యోగంని ఇంకా ఎవరు చూడలేకపోతే చూడకపోతే ఇప్పుడు నేను వీడియోలో కొన్ని విషయాలు షేర్ చేసేస్తాను. అయితే గురు పుష్య యోగం రోజు మాత్రం పాత బంగారాన్ని మార్చి కొత్త బంగారాన్ని కొనకండి. అలాగే పట్టీలు అవనియండి ఏ వస్తువుని ఆ రోజు మార్చకండి. లక్ష్మీ ప్రదమైన ఏ వస్తువుని మార్చకండి. కొనుక్కోండి కొత్తది అది ఒక అరగ్రామో పావు గ్రామో ఎంతైతే అంత. సరే బంగారం కొనలేమండి అనుకున్న వాళ్ళు కనీసం ఆ రోజు మీరు వెండి అయినా కొనుక్కోండి. కొంతమంది అడుగుతున్నారక్క బంగారం వెండి కొనలేమక్క ఇంకా ఏమైనా వస్తువులు కొనొచ్చా అంటే గురు పుష్య యోగం మాత్రం ఈ బంగారంగానే చెప్పబడిందండి. ఎందుకంటే గురువారం బృహస్పతి గురువుకు సంబంధించిన లోహం ఏంటి అంటే బంగారం. ఈ బంగారాన్ని కొనుక్కోవాలని చెప్తున్నారు కాబట్టి దానికి కొంచెం సంబంధించింది చంద్రుడికి సంబంధించింది ఆ వెండి. బంగారం లేదు అంటే వెండి అనేది కొనుక్కోండి. అయితే అప్పులు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కొనుక్కోకండి. మీరు కనుక అప్పు చేసుకుంటే ఆ అప్పులు మీరు జన్మలో తీర్చలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందుకని అప్పులు చేసి మాత్రం కొనకండి. కొంతమంది అడుగుతున్నారు ఆ రోజు గోల్డ్ స్కీమ్ కట్టచ్చా అని. నిరభ్యంతరంగా కట్టచ్చు లేదక్క మేము ముందే కొంచెం డబ్బులు ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసామక్క ఆ రోజు బంగారాన్ని తెచ్చుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఆర్డర్ ఇచ్చిన రోజే డబ్బులు కట్టిన రోజే లెక్క వస్తుంది. అందుకని గురు పుష్య యోగం రోజు ఆర్డర్ ఇచ్చేసి మీ డబ్బులు కట్టేయండి తర్వాత మీరు తెచ్చుకోండి అది కూడా పర్వాలేదు. ఆ రోజే బంగారం తెచ్చుకోవాలని కాదు డబ్బులు కట్టేసామంటే బంగారం మనదే అయిపోతుంది కాబట్టి ఆ రోజు కూడా మీరు తెచ్చుకోవచ్చు. అలాగే కొంతమంది ఆన్లైన్లో మనం కొనుక్కోవచ్చు అంటే నిరభ్యంతరంగా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. అలాగే పీరియడ్స్ అక్క ఆ టైంలో మేము కొనొచ్చా అని అడుగుతున్నాను. థర్డ్ డే స్నానం అయిపోతే కొనుక్కోండి లేదంటే మీ వారి చేత లేదంటే మీకు తెలిసిన వారి చేత కూడా మీ డబ్బులు ఇచ్చి అనేది కొనిపించుకోవచ్చు. అందులో ఏ ప్రాబ్లం లేదు. తెచ్చిన తర్వాత ఎలాంటి రెమెడీ చేయాలని నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కమెంట్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో అది చూసి ఆ రెమెడీ చేసుకోండి. బంగారం తెచ్చుకున్న తర్వాత అలాగే బంగారం లోపల పెట్టేసుకోవడమో వేసేసుకోవడమో చేయకండి. ఆ పరిహారాన్ని చేసుకొని అప్పుడు మీరు యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఇక ఈ గురు పుష్య యోగం అంటే గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజునే గురు పుష్య యోగం అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే మే 25వ తారీఖున వచ్చింది. ఆ రోజు షష్ఠీ తిథి ఉందక ఆ రోజు బంగారం కొనొచ్చా కొనకూడదా అని సందేహాలు పెట్టుకోకండి. మనం గురు పుష్య యోగం మాత్రమే చూసుకోవాలి. అయితే ఇక గురువారం రోజు ఎప్పుడు కొనాలి అని అడుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఎప్పుడైనా బంగారం కొనుక్కోండి. అయితే 9 గంటల నుంచి 10:30
గంటల లోపల మనకి గుళిక కాలం ఉంటుంది గురువారం రోజు ఆ రోజు కొంటే ఇంకా ఎక్కువ బంగారం కొనే శక్తి అనేది మనకు వస్తుంది కొంతమంది అడుగుతున్నారు అక్క షాక్స్ తీయడం లేదక్క ఏం చేయాలని చెప్పేసి ఆ రోజులో ఎప్పుడైనా కొనుక్కోండి కాదని అనడం లేదు అయితే ఆ రోజు మధ్యాహ్నం రాకాల 1 గంటన్నర నుంచి 3 గంటల వరకు ఉంది కాబట్టి ఆ సమయాన్ని వీలైతే మినహాయించండి లేకపోతే ఏం పర్వాలేదు గురు పుష్య యోగం మనకు మాత్రమే లెక్క అన్నమాట అందుకని ఆ రోజు మొత్తంలో ఏది ఏ సమయంలో మీకు వీలైతే ఆ సమయంలో అనేది కొనుక్కోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు షష్ఠీ తిథి ఉందక్క ఆ రోజు మనం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదని సందేహం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టుకోకండి ఆ రోజు ఎప్పుడు కొన్నా కూడా మీకు ఆ అదృష్ట యోగం అనేది పడుతుంది ఎందుకంటే మనం కొంచెం బంగారం కొన్న ఆ రోజు మనకి మళ్ళీ సంవత్సరం మొత్తంలో బంగారం కొనే యోగం మనకు లభిస్తుంది దానికి సంబడే కనబడే డబ్బులు అనేవి దాన్ని కొనుక్కోవడానికి యూజ్ అయ్యే డబ్బులు అనేవి మనకు సమకూరుతాయి కొంతమంది గురు పుష్యంలో బంగారం కొంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి చాలా సంవత్సరాలుగా తాకట్టులో ఉన్న బంగారాన్ని అనేది విడిపించుకోగలిగారట అంతటి అద్భుతమైన శక్తి గురు పుష్య యోగంకు ఉందంటే మీరు నేను కామెంట్స్ చెక్ చేస్తే మీకు అందరికీ తెలుస్తుంది తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూసి గురు పుష్య యోగం ద్వారా బంగారం మళ్ళీ మళ్ళీ కొనుక్కునే యోగాన్ని ఎవరైతే పొందారో తప్పకుండా నాతో మీ పేరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఈ విషయాన్ని అనేది తెలియజేయండి అందరూ లబ్ధి పొందాలి అందరూ మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండి అందరూ మంచిగా ఉంటే నిజంగా మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి అందుకని ఈ చిన్న విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అందుకని బంగారం కొనడానికి ఎట్టి పరిస్థితులను అప్పు చేయకండి అలాగే బంగారం మన దగ్గర ఉన్న బంగారాన్ని అంటే మహాలక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళి అమ్మేసి మళ్ళీ మహాలక్ష్మిని తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అందుకని ఎంత వీలైతే అంత బంగారాన్ని అనేది కొనుక్కోండి అయితే బంగారం కొనుక్కోలేకపోతున్నామని చెప్పేసి బాధపడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పులు చేసే పరిస్థితి అనేది తీసుకురాకండి మీరు మనస్ఫూర్తిగా మహాలక్ష్మీదేవి ముందు కనీసం ఆ రోజు గురు పుష్య యోగం రోజు కొనలేము బంగారం అనుకున్న వాళ్ళు అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మేము ఈ గురు పుష్య యోగంకి మేము బంగారం కొనుక్కునే శక్తి మనకి ప్రసాదించమని అమ్మవారిని వేడుకొని తప్పితే అప్పు చేసి మాత్రం కొనుక్కోకండి అలాగే ఈ గురు పుష్య యోగం ఇక మనకి ఇదే లాస్ట్ అనమాట ఈ ఇయర్కి అంటే మే 25ను మాత్రమే మనకి గురు పుష్య యోగం ఉంది కొంతమంది అడుగుతున్నారు అక్క మనకి ఇంకొక గురు పుష్య యోగం ఉందా ఇది అది అని నాకు తెలిసి ఇదే లాస్ట్ గురు పుష్య యోగం అండి మే 25 అనేది ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకో ఇంకా కొనలేని వాళ్ళు ఉంటే ఎవరైనా కొనుక్కోవడానికి ప్రయత్నించండి అలాగే కొంతమంది అడుగుతారు మళ్ళీ ఇంతకు ముందు సారి మేము గురు పుష్య యోగం రోజు బంగారం కొన్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా కొనాలి అవసరం లేదండి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి కొనుక్కుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ కొనవసరం లేదు అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మేము కొనుక్కునే స్తోమత మాకుంది అంటే నిరభ్యంతరంగా కొనుక్కోండి అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు అందుకని గురు పుష్య యోగాన్ని అందరూ వినియోగించుకోండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన ఈ విషయం మీతో ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని వీడియో అనేది షేర్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ బొమ్మ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్.